మన కాల్లో స్టార్ట్ చేసుకుంటూ ఉమ్మడి లేవని అనుకుని అవైతుంది వస్తాయి కాబట్టి ఈ వచ్చే లోపల తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామంలో చెరువు నీటిని పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా భూమి బీడు ఉండకూడదు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలి, దాని రీడిజైనింగ్ తోటి కానీ కాలువల పునరుద్ధరణతో కానీ ఎన్నో స్కీముల ద్వారా ఈరోజు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి ఉద్దేశంతో మా కరీంనగర్ మండలంలో ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. మా కరీంనగర్ మండలంలో 30 గ్రామాలు ఉంటాయి, 23 గ్రామాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు మీద ఉంటుంది, 4-5 గ్రామాలు ఫ్లడ్ ఫ్లో కెనాల్పైన ఉంటుంది, 1-2 గ్రామాలు ఎల్ఎండి మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాలువల ఆధునికీకరణ చేయాలి, సీపేజీ వాటర్ ఉండకూడదు అని ఇప్పటికే 32 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, మైనర్ ఇరిగేషన్కు 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలువల నుండి నీరు చెరువు వరకు చేరాలి, ప్రతి గ్రామంలో ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులు నింపుకోవాలి, చెరువులకు లింక్ ఇవ్వాలి, ఓటీ లేని కాడ ఓటీలు పెట్టుకోవాలి, చెరువులు ఒకసారి నిండితే ఆ గ్రామాలలో వాటర్ టేబుల్ పెరగడం వలన బాయిలర్ మీద కూడా ఆధారపడి ఉన్న భూములన్నీ కూడా దున్నుకోవాలి ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము.